ప్రార్థన సహాయకరంగా ఆఖరగా 449 పరిపడుకుందాం. ప్రార్థించ నేర్పుమయ్యా యేసయ్యా, ప్రార్థించ నేర్పుమయ్యా, ప్రార్థించ నేర్పుమయ్యా యేసయ్యా, ప్రార్థించ నేర్పుమయ్యా, మా విన్నపములు నీ సన్నిధి చేరా, మా విన్నపములు నీ సన్నిధి చేరా, ప్రార్థించ నేర్పుమయ్యా యేసయ్యా, ప్రార్థించ నేర్పుమయ్యా. వ్యర్థమైనది కోరకుండా నా పెదవులు కాయమయ్యా, వ్యర్థమైనది కోరకుండా నా పెదవులు కాయమయ్యా, నీ చిత్తమేరి నేనడుగా, నీ ఆత్మలో నింపుమయ్యా, నీ చిత్తమేరి నేనడుగా, నీ ఆత్మలో నింపుమయ్యా, ప్రార్థించ నేర్పుమయ్యా యేసయ్యా, ప్రార్థించ నేర్పుమయ్యా, ప్రార్థించ నేర్పుమయ్యా యేసయ్యా, ప్రార్థించ నేర్పుమయ్యా. నేను పరలోక శక్తిని అమయ్యా, ఒంటరిగా నీ వలె పోరాడా, పరలోక శక్తిని అమయ్యా, ప్రార్థించ నేర్పుమయ్యా యేసయ్యా, ప్రార్థించ నేర్పుమయ్యా, ప్రార్థించ నేర్పుమయ్యా యేసయ్యా, ప్రార్థించ నేర్పుమయ్యా. వేకోలేచి నిన్ను కొలువా, పుట్టిని మాలోపల సుమయ్యా, వేకోలేచి నిన్ను కొలువా, మరువకనీ మేలులను తలువా, కృతజ్ఞత కలిగించుమయ్యా, మరువకనీ మేలులను తలువా, కృతజ్ఞత కలిగించుమయ్యా. దేవుని మాట్లాడించే దేవుని దాసుని కొరకును, అనువాదం చేసే సహోదరుని కొరకు మన ప్రార్థనలో ప్రార్థన వేగిపడదాం. సమయంలో మన మధ్యలో శంకారం ప్రాంతం నుండి వచ్చినటువంటి దేవుని సేవకులు నరసింహన్న గారు మన మధ్య ఉన్నారు, కాబట్టి ఆయన ప్రార్థన చేస్తారు, తర్వాత నిర్ణయించబడిన సహోదరులు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు స్తోత్రాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం.
మరి ఆలోచన కలిగి ఉన్నారు, ఆ కార్యములన్నీ కూడా జయకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆస్తి గల ప్రాణమును మేళ్లతో తృప్తిపరుస్తానని చెప్పిన గొప్ప దేవుడు వైపున్నాను ఆయన. మా ఆలోచనల కంటేను, మా ఆశల కంటేను, ఆశయాల కంటే గొప్ప దేవుడు వైంటున్నావు. మేము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అధికంగా మాకు సహాయం చేసే దేవుడు వైంటున్నావు. కనుక మీ యొక్క పరిశుద్ధ పాదములకు స్తోత్ర చెల్లిస్తున్నాం నాయన. మరి యొక్క మత్తూరు గ్రామంలో నాయన, మరి యొక్క స్థలములో నీ యొక్క రాసుని మీరు నిలవబెట్టుకోండి ఆయన. జరిగిస్తున్నటువంటి పరిచర్యను దీవించండి. నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి మందిర విషయంలో కూడా మీ యొక్క సహాయమును ఆయన మరి దయచేసి, ఆ కట్టబడుస్తున్నటువంటి ఆ మందిర విషయంలో కూడా అన్ని విధాలుగా చరణంత దేవుడుగా సమస్తమును సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన మరి మరి ఇక ఎన్నో అవసరతలు ఉంటున్నాయినైనా అన్ని కూడా మరి తీర్చమని ప్రార్థిస్తున్నాం. మాకంటే ముందుగా నీవు సమస్తం ఎరిగిన దేవుడు అంటున్నావు నాయన. కనుక ప్రభా మరి ఏ కొదువ ఏ లోటు చేయబడి నమ్ముతున్న విశ్వసిస్తున్నావు నాయన. ఈ రాత్రి కాల సమయంలో మరి చేరి వచ్చిన బిడ్డలు వారి కుటుంబాలను నాయన మరి మీరు దీవించండి. వారు ఏ ఆశతో ఏ ఆలోచనతో తండ్రి మరి ఈ యొక్క సమయంలో మీరు సరిగ్గా చేరి ఉన్నారో ప్రభా మరి వారికి ఉన్న ప్రతి సమస్యను కూడా మీరు తీర్చండి. మనుష్య మాత్రమైన నాకు తెలియదు కానీ మహు సమస్యను తండ్రి నాయన సమకూర్చి నీ బిడ్డలైన మా అందరికి కూడా దయచేసే దేవుడు అంటున్నావు నాయన. మరి నా ప్రభా మరి మిమ్మల్ని వెరిగిన మిమ్మల్ని నమ్మిన బిడ్డలను చేయబడిన దేవుడు అంటున్నాం. కనుక ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. వారికి నెమ్మదిని, సమాధానమును, సంతోషమును, ఆనందమును మీలో దయచేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు వేసే పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. கர்த்தருடைய நாமம் மகிமைப்படுவதாக. பிரபு நாமானுக்கு மகிமை கலுகுன காக்கா. இந்த மாலை வேளையிலே கர்த்தருடைய சமூகத்திற்கு அவரோடு பேசக்கூட வேண்டும் என்று வாஞ்சோடு சேர்ந்த அந்த யாவருக்கும் கர்த்தராக இயேசு கிறிஸ்து நாமத்தில் அன்பின் வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறோம். சாயங்காலம் போனா பிரபு சன்னிதில சேரி ஆயனத்தோ மாட்லாடட்டுக்கு சேரி வச்சு ஆவண மந்திக்கு பிரபுன் இயேசு கிறிஸ்து நாமம்லோ வந்தனா தெரிஞ்சுட்டுனாம். தேவனோடு பேசக்கூடிய ஒரு தருணத்தில் நாம் சேர்ந்து வந்துள்ளோம். தேவனுதோ மாட்லாடே ஒரு தருணானிக்கு சேரி வச்சுட்டுனாம். அப்பனா ஒரு மனிதனோடு மனிதன் பேசுவது அது இயல்பு. ஒரு மாணவனத்தோ மாட்டாட்ட அதே சுலபமும் இல்லைனா உலகத்தில் உன்னதமான ஐஸ்வர்யத்தில் வாழக்கூடியவர்களோடு பேசுவதும் அது கொஞ்சம் கடினமானாலும் சரி அது முயற்சித்தால் முடியும். லேக்கப்போதே லோகமுள்ள உன்னதமான ஸ்தானம் உண்டேவாரு வாரி பட்ல மாட்டாட்டானிக்கு கொஞ்சம் கஷ்டமைனப்படிக்கு மாட்டாடவச்சு. அப்படின்றால் தேவனோடு பேசக்கூடிய ஒரு தருணம் எப்படிப்பட்டதா இருக்கும்? அயிதே தேவனுதோ மாட்லாடே ஒரு தருணம் எலாகுంటుంది. ஒருவேளை யார் கூடயாச்சும் பேசுங்க அப்படினா நம்ம நேரம் கிடைக்கிறப்பெல்லாம் நம்ம பேசிக்கிட்டு இருப்போம். ஒருவேளை எவரதோ மாட்லாடலంటే சமயம் வச்சினப்பெல்லாம் நம்ம மாட்லாடுட்டோம். அப்படி இருக்கறப்போ வேதத்தில் இப்படியா சொல்லுகிறது? అలాగున్నప్పుడు தெய்வ గ్రంథములో ఇలా ఉంటున్నది. வேதத்தில் ஜெபத்தை பற்றி अनेक வார்த்தைகள் உண்டு. தெய்வ గ్రంథములో ప్రార్థన గురించి अनेक మాటలు ఉన్నాయి. இல்லனா தேவன் குடியிருக்கக்கூடிய இடம் சபையாக இருக்கிறது. தேவுடு நிவாசம் చేసేటువంటి స్థలము సంగముగా ఉంటుంది. அது இன்னொரு பகுதியிலே மனிதனுடைய இதயத்திலும் தேவன் குடியிருக்கக்கூடியவராக இருக்கிறார். மரோக స్థలములో మానవుని యొక్క హృదయములో కూడా தேவుడు నివాసం చేస్తుంటాడు. అది சொல்லும் பொழுது இப்படியா சொல்வார்கள். దానిని ఇలాగో చెప్తుంటారు. மனிதனுடைய இதயம் மட்டுமல்ல, మానవుని యొక్క హృదయం మాత్రం కాదు, சபை மட்டுமல்ல, மனிதனுடைய இதயத்திலும் சபையில் நடக்கக்கூடியதை இதயத்திலும் நடப்பிக்க வேண்டியவர்களாக இருக்கிறோம். சபையில் என்ன நடக்கிறதோ அவை எல்லாம் இருதயத்திலும் செய்ய வேண்டியவர்களாக இருக்கிறோம். சங்கமுலோ ஏ காரியம் ஜெருகுதுனவோ அவன்னி கூட இருதயம்லோ கூட ஜெருகிஞ்சாலி. அப்பனா வேதத்தில் சபையை பற்றி சொல்லும் பொழுது இது என்னுடைய வீடு, சகல ஜனங்களும் ஜெபிக்கக்கூடிய ஒரு வீடாக இருக்கிறது என்று வேதத்தில் சபையை பற்றி சொல்லப்படுகிறது. தெய்வ கிரந்தமுலோ சங்கமுனு குறிச்சி இது நான் சங்கமும் இது நேனு பிரார்த்தனை சேசேட்டி நிவாசஸ்தலமுகா உண்டுனது என் செப்துன்னாடு. ஏசியா தீர்க்க தரிசன புத்தகத்திலும் அதே போல புதிய ஏற்பாட்டிலும் தேவன் அந்த வார்த்தையை மையப்படுத்துவார். ஏசியா பிரவக்த கிரந்தமுலோ அலகனே நூத்தன நிபந்தன கிரந்தமுலோ கூட அலக செப்துன்னாடு. இப்போ எப்பப்பெல்லாம் நாம ஜெபிக்கணும்?
మనం ఎప్పుడు ఇలా ప్రార్థన చేయాలి అప్పుడు కేల్వి ఇరుకు అలాంటి ఒక ప్రశ్న ఉంటుంది. వరుసలో చూడవాంగ కాలయలో మాలయ కాలయలో ఇరవై నేరతో కండిపా నమ్మ జపికనని చూడవాంగ కొందరు చెప్తుంటారు ఉదయ కాలమున అలాగనే సాయంకాలం రాత్రి కాలమున ఖచ్చితంగా ప్రార్థన చేయాలంటుంటారు. అది వాస్తవమైన పేచ్చుదా? అది వాస్తవమైన మాటే. ఏన్నా మచ్చరు నాళి నమకు కొడుతుదర్కాక కత్తరై తుదిత్తే ఇంత నాళినుడి పాదుగాపురికాక జపిక వేండో. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దినం కొరకు మనం ప్రార్థన ఆయన స్తుతించి ఆ దినం యొక్క కాపుదల కొరకే మనం ప్రార్థన చేస్తుంటాం. ఇరవై నేరతో కత్తరు నాలు ముళ్ళుదం నమ్మ పాదుగా తుదిత్తే కత్తర జపిక్క వేండివర్లాం. రాత్రి కాల సమయంలో ప్రభు మనల్ని దినమల్లా కాచిన పెట్టి ఆయన స్తుతించి కాపుదల కొరకు ప్రార్థన చేస్తుంటాం. ఇరంగు వ్యత్యాసం ఎన్న అప్పుడైనా రెండుకున్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే ఉలగత్తుల పాదుగాకుంబడియాగ నాం జపిక్క వేండు. లోకముల నుండి భద్రపరచకు బరికొట్టకై ప్రార్థన చేయాలి. అది కాలయల అది ఉదయ కాలం ముందు ఇరవై నేరత్తుల ఒరువేళ తెలిందో తెలియదామలో తవరి చేరిందా అదర్కాన మన్నిపోయం కేట్టు నాం జపిక్క వేండేవారు. రాత్రి కాల సమయంలో ఒకవేళ తెలుసో తెలియకునో మనం తప్పిదములు చేసి ఉంటే వాటి కొరకు క్షమాపణ అడుగుతూ ప్రార్థన చేయాలి. ఎప్పుడెల్లా నమ్మ జపికనో ఎప్పుడెల్లా మనం ప్రార్థన చేయాలి? ఇంకా రెండు నేరం మట్టుందానా? ఈ రెండు సమయం మాత్రమేనా? నమ్మ కొంచెం అద ధ్యానికలాం. దాన్ని బట్టి మనం ధ్యానం చేసుకుందాం. దశలోనికేర్గల నిర్భం ఐందాం అధికారం అదనుడే 17వ వచనం గమనికలాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము 16-17 వచనం చదువుకుందాం. ఎప్పుడు సంతోషమాయిరుంగల్ இடைவிடாமல் ஜெபம் பண்ணுங்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் அடியார் தசலோனிக்கேயர்கள் சபைக்கு சொல்கிறார். ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు స్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. అదే పోల కొలొస్సీయులకు ఎలిదే నిర్బత్తిలో ఇదే వార్తయే నాం గమనికలాం. అలాగనే కొలొస్సీయులకు రాసిన పత్రిక కూడా ఇదే చదువుతుంటున్నాం. 4వ అధ్యాయం 2వ వచనంలో இடைவிடாமல் ஜெபம் பண்ணுங்கள் ஸ்தோத்திரத்துடன் ஜெபத்தில் விழுத்திருங்கள் என்று சொல்லக்கூடிய வார்த்தைகளை கவனிக்கலாம். பிரார்த்தனை எந்த நிலக்கடகா உண்டி கிருத்தஜதல கலவாரை దాని ఎందు మెలకువగా ఉండుడి. యారెల్లా இடைவிடாமல் ஜெபித்தார்கள்? ఎవరెల్లా నిలకడగా ఎడతెగక ప్రార్థన చేశారు? అపోస్తలர்கள் இடைவிடாமல் ஜெபித்தார்கள் என்று இல்லனா சீஷர்கள் இடைவிடாமல் ஜெபித்தார்கள் என்று அப்போஸ்தலர் நடபடிகள் 6வ அதிகாரம் 4வ வசனத்துல நாம கவனிக்கலாம். சிஷ்யர்கள் எடதெகக பிரச்சிரி அணி அப்போஸ்தல காரியம் 4வ அதிகாரம் 6வ வசனம் చూడగలము. இங்கே ஜபம் பண்ணுகிறதிலும் தேவ வசனத்தை போதிக்கிறதிலும் இடைவிடாமல் தரித்திருந்தார்கள். அயிதே மேமு பிரார்த்தனை எந்தனு வாக்கிய பரிச்சரிய எந்தனு இடத்தக்க உண்டுமணி செப்பிரி. அதே போல 10வ அதிகாரம் 2வ வசனத்திலும் மாட்டம் சூடகலமு. இது ஒரு மனிதனுடைய வாழ்க்கையில் நடக்கக்கூடியதை கவனிக்கலாம். அதே விஷயம் கூட ஒரு மானுன ஜீவிதம்ல ஜரிநட்டு சூஸ்துனாம். கொர்னேலி என்று சொல்லக்கூடிய மனிதன் தன்னுடைய குடும்பத்தோடு చేయకూడే కార్యత్తి గౌనీయంగా. కొర్నేలి అని భయభక్తుడు తన కుటుంబంతో చేస్తున్న పనిని చూడండి. అవన్ దేవభక్తి ఉన్నవనం తన వీటార అనేవరోడం దేవనకు భయందవనమా ఇందే జనంగలకు మిగుంద ధర్మంగా చేయదు ఎప్పుడూ దేవనై నోకి జపం పండి కొండిరుందాన్. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అపొస్తలులాగే పౌలు అడిగారు చూడారే దశలోనికి సభకు కొలొస్సి సభకు இடைவிடாமல் ஜெபியுங்கள் என்று சொல்கிறார். అపొస్తలుడైన పౌలు దశలోనికి సంఘానికి కొలొస్సి సంఘానికి ఎడతెగక ప్రార్థన చేయని చెప్తున్నాడు. శిష్యులు అభ్యాసపడుతున్నారు. శిష్యులు అలాగే చేశారు. అది మట్టుమల్లామల్ ఇది తనిపట్ట ఒక కుటుంబం చేతదా ఇరుకిరదు. అలాగనే ఒక తన ఒక వ్యక్తిగతమైన కుటుంబం కూడా అలా చేసినట్టుగా చూస్తున్నాం. పెద్దనామ రెండు విధమా పిరికలాం. ఈ రెండు విధంగా మనం వివరించుకుందాం. ఒకటి సభ ఇన్నొన్ని కుటుంబం. ఒకటి సంఘము మరొకటి కుటుంబము. రెండుమే ఎన్న పండ్రాంగ అప్పుడు இடைவிடாமல் ஜெபிக்கிறார்கள். ఇద్దరు ఇరువురు ఏం చేస్తున్నారంటే ఎడతెగక ప్రార్థన చేస్తుంటున్నారు. ఇప్పుడు రెండు పేరుమే இடைவிடாமல் ஜெபிப்பது ఓకే. ఇప్పుడు ఇరువురు కూడా ఎడతెగక ప్రార్థన చేయటం సరే. ఇదకు మూల కర్తర్ను ఒకరుకున్నాం. అయితే అందుకు మూలమైనది ఆధారమైనది ప్రభు అని ఒకటి ఉండదు కదా. ఇది ఆరంభితవరణ ఒకరుకున్నారు. ప్రారంభించిన వాడు ఒక ఉండాలి కదా. ఎప్పుడెల్లా జపిస్తారు అప్పుడని గమనిస్తా ఆయన ఎప్పుడెల్లా ప్రార్థన చేశారని గమనిస్తే இடைவிடாமலும் ఎప్పుడదం అంత వార్తకి సరియాన ఒక ఎడుతుకాటాక ఇవర్ కనపడిగరా. ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయటలో ఆయన ఒక ఆయన మాదిరిగా ఉంటున్నాడు.
நேரம் குறுகியதா இருக்கிறது நிமித்தமாக நான் எப்பப்பெல்லாம் ஜபம் பண்ணார் அப்படின்னு வசனத்தையும் அந்த நேரத்தையும் சொல்லி நான் முன்னேற்கு செல்கிறேன். சமயம் தக்குவா உணது காபட்டி ஆயனா எப்படி எப்படிலாம் பிரார்த்தனை சேசாடு அனி செப்சி முகிஸ்தானு. மார்க் எழுதிய சுவிசேஷம் 1:35 அதிகாலையில் அவர் ஜெபித்ததாய் நாம் கவனிக்கலாம். மார்க் சுவார்த்தா மொதல் அத்தியாயம் 35 வசனம் வேகுவனே லேச்சி பிரார்த்தனை చేసిని చూస్తున్నాము. அதிகாலையில் அவர் எழுந்து அவர் ஜெபித்தவராய் இருக்கிறார். ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే చూస్తుంటున్నాం. అదే పోల మార్క్ 6:46 పగల్ వేళయిల్ అవర్ జబితారు ఎందు పార్కిరో. అలాగనే మార్క్ సువార్త 6:46 పగటి కాలమందు ప్రార్థన చేశారని చూస్తున్నాం. మత్తయి సువిశేషం 4:32 సాయంకాలం అవర్ జబితదాయి నం గమనికలా. మత్తయి సువార్త 4:32 సాయంకాల వేళయిల్ అవర్ జబితా. 4:32 సాయంకాలం ప్రార్థన చేశారని చూస్తున్నాం. లూకా ఎలది సువిశేషం 6:12 రాములవదం జబితారు. లూకా సువార్త 6:12 రాత్రి అంతయు ప్రార్థన చేసి ప్రార్థనలు గడిపారని చూస్తున్నాం. అదే లూకా ఎలద సువిశేషం 22:40-42 துன்ப நேரத்தில் அவர் ஜெபித்தார். அலகனே லூக்காஸ் சுவார்த்த 22:42-43 வசனம்லோ இப்பந்திகரமான స్థితిలో ప్రార్థన చేశారని చూస్తున్నాం. லூக்கா எழுதிய சுவிசேஷம் 9:18 శిష్యரோடு கூட தனித்து அவர் ஜெபித்தார் என்று பார்க்கிறோம். லூக்காஸ் சுவார்த்த 9:18 வசனம்லோ శిష్యులతో கழிச்சி ప్రార్థన చేసట్టుగా చూస్తున్నాం. கடைசியாக லூக்கா எழுதிய சுவிசேஷம் 23:34 சிலுவையின் மீது மரணத்திற்கு முன்பதாக அவர் ஜெபித்தவராய் இருக்கிறார். சிவர்கா லூக்காஸ் சுவார்த்த 22:34 సిలువ ఆ పర్యములో ప్రార్థన చేసిన చూస్తున్నాం. ఇడవిడామలేదు అధికాలయం పగల్ వేళయం సాయంకాలమం రావేళయం ఎప్పుడూ అవర్ జపిస్తారు అని పార్కిరాం. యేసు క్రీస్తు ప్రభు ఎడతెగక ప్రార్థన చేశారన్న రీతిలో గమనించినప్పుడు ఆ వేకువను పగటి కాలమందు సాయంకాలమందును రాత్రి అందును ఇబ్బందికరమైన స్థితిలో ప్రార్థన చేసిన చూస్తున్నాం. ఇదిదాన్ని ఇడవిడామలు జపిప్పదు అన్నది. ఇదే ఎడతెగక ప్రార్థన చేసేది అనట. அப்படின்னா நாம என்ன நினைக்கிறோம்னா ஒரு நாளைக்கு ஒரு நாள் பண்ணா போதும் அப்படின்னு நம்ம நினைக்கிறோம். மனம் அனுக்குட்டாமோ ஒரு ரோஜுல ஒக்கசாரி பிரார்த்தனை చేస్తే சாலு அனுக்குட்டாம். அப்படி கிடையாதுங்க. அலாகு காதண்டி. நேரம் கிடைக்கும் போதெல்லாம் தேவனுடைய சமூகத்துல அமர வேண்டியவர்களா இருக்கிறோம். சமயம் உன்னப்படெல்லாம் பிரார்த்தனை வந்து மனம் கடப்பாளி. இப்ப எப்படி எல்லாம் அவர் ஜபித்தார் அப்படின்னு பார்த்தா ஆயன எலாகு பிரார்த்தனை செய்யறன்னு கவனிஸ்தே வசனங்களும் அதே போல சீக்கிரமா சொல்லி நான் முன்னேறி செல்றேன். வாக்கியம் சூப்பிஸ்தும் முந்து சாகுதானோ. லூக்காயில் இதே சுவிசேஷம் 22:41 முழங்கால் படியிட்டு ஜெபித்ததாய் நாம் கவனிக்கலாம். லூக்கா சுவார்த்த 22:42 ஆயன மோக்காலோனி பிரார்த்தனை చేస్తుంటా చూస్తున్నాం. அது மட்டும் இல்லாமல் மத்தேயு எழுதிய சுவிசேஷம் 26:39 முகம் குப்புற விழுந்து அவர் ஜெபித்தார். மத்தேயு சுவார்த்த 26:39 முகம் குப்புற சாஷ்டாங்கப்படி பிரார்த்தனை చేశారని చూస్తున్నాం. லூக்காயில் இதே சுவிசேஷம் 22:44 மிகுந்த வியாகுலத்தோடு ஊக்கத்தோடு அவர் ஜெபித்தார். லூக்கா சுவார்த்த 22:44 வியாகுல படுச்சு பிரார்த்தனை చేశారని చూస్తున్నాము. எபிரேயர் சொல்லும் பொழுது இயேசு கிறிஸ்துவானவரை பற்றி அவர் பலத்த சத்தமிட்டு ஜெபித்ததாக 5:7 பார்க்கிறோம். எபிரி பத்திரிகை 5:7 ஆயன குறித்து செப்பினப்படு பலமான சப்தமுதோ பிரார்த்தனை చేశారని చూస్తున్నాం. அது மட்டும் இல்லாமல் அதே வசனத்துல கண்ணீரோடு அவர் ஜெபித்ததாய் பார்க்கிறோம். ஆ வசனம்லோனே கண்ணீர்தோ பிரார்த்தனை చేశారని చూస్తున్నాం. இவர் இப்படியாய் ஜெபித்தே பிதாவின் சித்தத்திற்கு ஜபங்களை ஒப்பு கொடுத்தவராய் இருக்கிறார். இவன்னி கூட இலாகு பிரார்த்தனை చేసి தன்றி சித்தానికి தம பிரார்த்தனை அப்பகிச்சினட்டுகா சொல்லகலமோ. அது மத்தேயு எழுதிய சுவிசேஷம் 26:42 கவனிக்கலாம். மத்தேயு சுவார்த்த 26:42 ஆ மாட கவனிச்சவச்சு. கடைசியாக நாம் ஜெபிக்கணும் பார்த்தால் லூக்கா எழுதிய சுவிசேஷம் 23:34 அவர் ஜெபிப்பதற்கு முன்பதாக மன்னிப்பு கேட்டு ஜெபித்ததாய் பார்க்கிறோம். சிவரிகா லூக்கா சுவார்த்த 23:24 ஆயன பிரார்த்தனை தன்றி ஏம் சேஸ்துனாரோ எருகோரேனி அனி பிரார்த்தனை சேஸ்துனாரு. மற்றவர்களுடைய பாவங்களுக்காக இவர் பிதாவின் நடத்தம் ஜெபித்தார். అయితే இதரளோ பாபமுல கொரக்கே ஆయన தன்றி దగ్గర வேடுకుంటున్నాడు. இதுதான் இயேசுக்கிறிஸ்து அவருடைய ஜெபம் செய்த விதம். அதே இயேசுக்கிறிஸ்து பிரார்த்தனையோக விதானமு. இப்போ இப்படி ஜெபம் செய்யறதால வர பலன் என்ன? అయితే இலாகு பிரார்த்தனை చేయడానికి பிரார்த்தனை చేయటలో వచ్చే ప్రతిఫలం ఏమిటి? అదే యోచిక్కనల్ల. అది మనం ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు ఎలా జబితారు అప్పుడే వేదతలో ఇరుక ఇలాగూ ప్రార్థన చేశారని దైవ గ్రంథంలో ఉంటుంది. ఇదనాల ఎన్న పలన్ దీని వలన ఏం ప్రయోజనము? అన్నా నమ అనేక తరుణంగా జబిప్పదే దేవన్ నమ జబిక్కు బలదే దేవన్ అదర్కే
బదులు తరువారు అంటే ఒక నిశ్చయతోడు మనం జపించకూడేవారు. అనేక సందర్భాలలో మనం ప్రార్థన చేస్తే జవాబు దక్కుతుందని మనం నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తుంటాం. యేసు క్రీస్తు అనేవారు జపించేది చట్ట వ్యత్యాసమాయిరుంది. అయితే యేసు క్రీస్తు చేసిన ప్రార్థన కొద్దిగా వ్యత్యాసమైన ప్రార్థన. ఆయన మొదలవారు ఎప్పుడు జపిస్తారు అంటే మనం గమనిస్తా, ఆయన మొదటగా ఎప్పుడు ప్రార్థన చేస్తారని గమనిస్తే లూకాయల సువిశేషం 3:21 మనం గమనించగలం. లూకాసు వార్త 3:21 చూడగలము. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా అని చూస్తుంటున్నాం. ఇంకా నాకు గమనించం పొలదు 3:21 యేసు క్రీస్తు అనే జపం జ్ఞానస్నానం పెట్టిన పిండే అవర్ జపితవరాయిరికిరా. 21 ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత ప్రార్థన చేయుచుండగా అని చూస్తుంటున్నాం. ఇప్పుడు జ్ఞానస్నానం పెట్టిన పిండే యేసు క్రీస్తు అనే జపించం పొలదే అంత జపత్తునుడే ఫలం ఎనవాగ ఇరుందది. బాప్తిస్మం పొందిన తర్వాత యేసు క్రీస్తు ప్రార్థన చేసినప్పుడు దానికి ప్రతిఫలం ఏమిటంటే ఇవరు ఎన్నుడే కుమారుని అంటే సాక్షి సొలకుడియ ఒక తరుణంగా కనపడుగురదే. ఈయన నా ప్రియ కుమారుడని ఒక సాక్ష్యం పలుకున్నట్టుగా చూస్తుంటున్నాను. నేను కనబడ సహోదర సహోదరి, నాకు ప్రియమైన సహోదర సహోదరి, నమ్ముడే వాళ్ళకైలో నాం కర్తర ఏడ్చుకోండి జ్ఞానస్థానం పెంచబడదే ఇదే ఒక సాక్షి పరలోకత్తులో సొల్లపట్టు ఇరుకో. మనం కూడా రక్షణ పొంది బాప్తిస్మం పొంది ప్రార్థన చేసినప్పుడు ఇదే ఒక సాక్ష్యం పరలోకంలో పలుకబడింది. నాం రక్షించబడిన పొలదు పరలోకం సంతోషపడిగలదే. మనం రక్షణ పొందినప్పుడు పరలోకంలో సంతోషం కలుగుతుంది. అదే నా న్యాయస్థానం పెరిగిన పొలదు అంత సాక్షి సొల్లపడిగలదే. మనం బాప్తిస్మం పొందినప్పుడు అక్కడ సాక్ష్యం పలుకబడుతుంది. ఎందుకు? ఏనా ఇది వంద ఇంత భూమిలో నమ్ముడి అడయాళమా ఇక్కడది. ఇది ఈ భూలోకం ముందు మనకు ఒక గుర్తుగా ఉంటున్నది. ఇప్పుడు ఇంత అడయాళత్తుకు పిండదాగ ఇరుకూడ వాళ్ళకే నాం చట్ట సిందిక్క వేండేవర్గా ఇరుకో. ఆ గుర్తునకు తర్వాత ఉన్నటువంటి ఒక జీవితాన్ని మనము ఆలోచన చేద్దాం. యేసు క్రీస్తు అన్న జ్ఞానస్నానం పెంచ పిండే నడన సంభవంగా మత్తీయుల నామ గమనికలాం. యేసు క్రీస్తు ప్రార్థన చేసిన తర్వాత జరిగినటువంటి సన్నివేశాలను మత్తయి సువార్త చూడగలము. ఇప్పుడు న్యాయస్థానం పెట్టే పిండు అవి జపికిరా, బాప్తిసం పొందిన తర్వాత ఆయన ప్రార్థన చేశారు. జపిస్తే పిండు దాకా నడకకూడే కార్యాలయం నాం గమనిస్తూ పడతా. ప్రార్థన చేసిన తర్వాత జరిగినటువంటి కార్యాలను మనం చూడక చూస్తే ఏరకురే 40 ఉపవాసం ఇరుందో అవి జపితారని మత్తయి సువిశేషం 3:4 నమ్మ గమనికలా. 40 ఆయన ఉపవాసం ఉండిన తర్వాత ప్రార్థన చేశారని చూసినప్పుడు మనం చూడగలము. 3 యేసు క్రీస్తు అని న్యాయస్థానం పెరుగుదాం. 4 అవర్ ఉపవాసం ఇరుందు జపిప్పదం అతనుడి తొడర్చే నాం గమనికలాం. 3 యేసు క్రీస్తు ప్రభు బాప్తిసం పొందుటయు, 4 ఆయన ఉపవాసం ఉండటం మనం చూడగలము. ఇంత జపం ఎప్పుడు ఎలా వేళ చేయగలిగిరదు అంటే నాం గమనిస్తా, ప్రార్థన ఎలాగూ పనిచేస్తుందని గమనిస్తే పాపత్తులు విలాదబడి ఇది పాదుగాకూడేదా ఇరుకిరదు. పాపములో పడకుండా అది భద్రపరిచేదిగా ఉంటుంది. యేసు క్రీస్తు అనవ 100% ఆవర్ దైవం దాన్. యేసు క్రీస్తు 100% ఆయన మా దేవుడే. అదే పల్ల 100% ఆవర్ మనితనాగ ఇరుకిరా, 100% ఆయన మానవుడు కూడా. ఇదే ఇరండు పురిందు కొల్లదానికి కఠినమా ఇరుందాలం ఇదుదాన్ ఉన్నాయి. ఈ రెండు కూడా అర్థం చేయడానికి అర్థం చేసుకోవడానికి కఠినంగా ఉన్నప్పటికీ రెండు కూడా సమానంగా సమానం. యేసు క్రీస్తు అనవ శరీరత్తిని బట్టి ఇరుక్కు పొలదు నడత కార్యంగా నాం ఇంకా గమనికలాం. యేసు క్రీస్తు ప్రభు శరీరంతో ఉన్నప్పుడు జరిగేటువంటి కార్యం చూడగలము. 40 ఉపవాసమా ఇరుందా, 40 ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు ఉపవాసత్తుకు పిండుదాకా గమనీయంగా ఇప్పుడు ఉపవాసం తర్వాత జరిగేటి కార్యం చూడండి. 3 మత్తయి సువిశేషం 4:3 మత్తయి సువార్త 4:3 అప్పలదు శోధన కారణం అవరిడత్తులు అందని దేవనుడే కుమారనాలు ఇంత కళ్ళుగా అప్పమాకుంబడి చొల్లుమెండ్రాన్. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. పిశాసానవన్ ఆది కాలం మొదలుకొంటే 3 మూలమై మనిధర్களை வஞ்சிக்கக்கூடியவனாய் இருக்கிறான். அப்பவாதி ఆది నుండి 3 కార్యముల ద్వారా మానవుని మోసపుచ్చినట్టుగా చూడగలము. అది என்ன அப்படினே யோவான் எழுதிய முதல் நிருபம் 2:15-16 வசனங்கள்ல கவனிக்கலாம். அது ఏమంటని யோவான் రాసిన మొదటి పత్రిక 2:15-16 வசனம் చూడగలము. ఆ 16వ வசனத்தை மட்டும் நான் வாசிக்கிறேன். 16వ வசனம் மட்டும் நான் చదువుతాను. ஏனெனில் மாம்சத்தின் நிச்சயம் கண்களின் நிச்சயம் ஜீவனத்தின் பெருமையாகிய உலகத்தில் உள்ளவைகள் எல்லாம் பிதாவினால் உண்டானவைகள் அல்ல, அவைகள் உலகத்தினால் உண்டானவைகள் என்று வாசிக்கிறோம். லோகமுல உன்னதந்தையு அனகா சரீராசியு நேத்ராசியு ஜீவப்பு டம்பமுனு தன்றி வலன புட்டினவை காவு அவை லோக சம்பந்தமைனவே. இப்போ நாம இங்க கவனித்து பார்த்தா இப்போ மனம் கவனித்து சூஸ்தே இப்போ இந்த
சோதனைக்காரன் என்று சொல்லும் பொழுது பிசாசானவன் ஞானஸ்தானத்துக்கு பின்புதாக செய்யக்கூடிய முதல் காரியம் என்ன அப்படின்னா இயேசு கிறிஸ்துவானவரை சோதிக்கிறார். ஆ சோதக்குடு இயேசு கிறிஸ்து பிரபு பாப்திசம் பொందిన తర్వాత காரியம் ఏమంటంటే ఆయనను சோதிக்கக்கூடியவனாய் இருக்கார். ஆయన சோதிస్తుంటున్నాడు. இப்போ அந்த சோதனைக்கு இயேசு கிறிஸ்து ஆனவருடைய பதில பாருங்க. ஆ சோதனைக்கு இயேசு கிறிஸ்து பிரபு யొక్క சமாதானம் எட்டு சூடండి. இதே மூன்று காரியங்களை கொண்டுதான் ஆதாம் ஏவாலையும் அவர் சோதித்தார். இதே மூணு காரியங்களை பற்றி ஆதாம் அவன் கூட அப்பவாதி அனைவரும் சோதிச்சாரு. அதுல இயேசு கிறிஸ்து ஆனவருடைய பதிலை நான்காவது வசனத்துல கவனிக்கலாம். அயிட்டே இக்கட இயேசு கிறிஸ்து பிரபு யొక్క சமாதானமும் இக்கட நான்கு வசனம் சூடగలము. ஜெபிக்கும் பொழுது வேத வசனங்களை கொண்டு ஜெபிக்க வேண்டும் ஜெபிக்க வேண்டும் என்று சொல்வதனுடைய முக்கியமான நோக்கம் நாம் இங்க இடத்துல கவனிக்கலாம். பிரார்த்தனை చేసినప్పుడు தெய்வ வாக்கியமும் ஆதாரம் చేసుకొని பிரார்த்தனை చేయడానికి ఒక ఉద్దేశము ఇక్కడ మనం చూడగలము. இப்போ இந்த கல்லுகளை அப்பமாக்கி புசியும் என்று சோதனைக்காரன் சொல்கிறான். ఈ రాళ్లను రొట్టెల్లో ఉన్నట్లు ఆజ్ఞాపించమని சோதகுடு చెప్తున్నాడు. நீங்க பிற்பாடு இதை தியானித்துக் கொள்ளுங்கள். நான் சுருக்கமா குறிப்பை மட்டும் நான் சொல்லிட்டு போயிருக்கேன். தர்வாத சதுக்கோனண்டி நேன் முக்கியமான காரியம் மட்டும் சூப்பிச்சு வெல்தானோ. நான்காவது வசனம் நான்கோ வசனமு அவர் பிரதியுத்தரமாக மனுஷன் அப்பத்தினால் மாத்திரமல்ல தேவனுடைய வாயில இருந்து புறப்படுகிற ஒவ்வொரு வார்த்தையினாலும் பிழைப்பான் என்று எழுதியிருக்கிறதே என்றார். அந்தக்காயனா மனுஷுடு ரொட்டె வலன மாத்திரமும் காது காணி தேவனின் நோட்ட நுண்டி வச்சு பிரதி மாட்ட வலனும் ஜீவிச்சனு அணி ராசி உன்னதனேனு. அப்படின்னா எழுதி இருக்கிறது அப்படின்னா முன்னாடியே வேதத்துல குறிப்பிடப்பட்டுள்ளது. ராயபடி உன்னதன்றே முந்தகானே ராயபடி அர்த்தமும். எங்க இருக்கு அப்படின்னா உபாகம புத்தகம் எட்டாம் அதிகாரம் மூன்றாவது வசனத்துல இதே வார்த்தைகளை நாம் அங்க கவனிக்கலாம். ఎక్కడ రాయబడిందంటే ద్వితీయోపదేశ కాండము ఎట్టాం అధికారం మూడవ వచనంలో ఎనిమిదవ మూడవ వచనంలో చూడగలము. ఇదే వార్తలు మనిషన్ 54 మాత్రమల్ల దేవునుడి వాయిలిருந்து புறப்படுகிற ஒவ்வொரு வார்த்தையினாலும் பிழைப்பான் என்ற வார்த்தைகளை அங்க கவனிக்கலாம். ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని అక్కడ చెప్పబడి ఉంది. ఇంక మొదలవది శరీరத்தினுடைய இச்சையை அங்கு தூண்டுகிறான். அக்கட శరీరేచ్చలను మొదటగా రేపుతుంటున్నాడు. நான் சொன்ன அந்த மூன்று பிசாசினுடைய தந்திரங்களை இங்கு நாம் கவனிக்கலாம். மனம் சதுக்குன மூடு அப்பவாதி காரியமுன்னு பற்றி இக்கட சோதித்துன்றாடு. முதலாவது சரீரத்தினுடைய மேன்மையை மொதட்டிகா சரீர எச்சலன் பற்றி சோதித்துன்றாடு. அடுத்ததாக கவனித்தால் தர்வாத கவனித்தே ஆறாவது வசனத்துல கவனிக்கிறோம். ஆறாவது வசனம் சொத்தாமோ நீர் தேவனுடைய குமாரனே யானால் தாளகுதியும் ஏனெனில் தம்முடைய தூதர்களுக்கு உம்மை குறித்து கட்டளையிடுவார் உமது பாதம் கல்லில் இடராதபடிக்கு அவர்கள் உம்மை கையினால் ஏந்தி கொண்டு போவார்கள் என்பதை எழுதியிருக்கிறதே என்று சொன்னார். நீவு தேவனி குமாரோட வைத்தே கிரிந்திக்கு துமுக்குமு ஆயனின்னு குறிச்சி தன தூதலுக்கு ஆஜ்ஞாபிச்சனோ நீ பாதம் எப்படினு ராத்திக்கு தகுலக்கொண்டா வாரு நின்னு சேத்துலத்தோ எத்துக்கொந்தரு அணி ராயபடி உன்னதனி அதனி ஆயனத்தோ செப்பேனு. இங்கே இரண்டாவது சோதனையை நாம் கவனிக்கலாம். இக்கட ரெண்டவ சோதனை சூடகலமோ என்ன அப்படின்னா நீ இயேசு கிறிஸ்துவனை பற்றி சொல்லும் பொழுது நீ தேவனுடைய குமாரன் ஆனால் மேலிருந்து கீழே குதிங்க அப்போ தூதர்களுக்கு கட்டளையிடுவார் அப்படின்னு நாம கவனிக்கலாம். இயேசு கிறிஸ்து பிரபுனு குறிச்சு செப்பினப்படு நீ பயனுண்ணி கிந்திக்கு துருமுக்குமு அப்படி பிரபு நீ தூதலுக்கு நின்னு எத்துக்கொண்டு ஆஜ்ஞாபிச்சு செப்புத்துனாடு. அப்படின்னா கவனிச்சு பாருங்க கவனிச்சு சூடண்டி இயேசு தேவனையே சோதிக்கும்படியாக இங்கு தூண்டக்கூடியவனாயிருக்கிறான். தேவனே சோதிச்சினட்லுகா இக்கட பிரேரிபிஸ்துட்டுனாடு. நமக்கு அநேக தருணங்களில் இப்படிப்பட்ட வார்த்தைகள் நாம் கேட்பது உண்டு. மனம் கூட அநேக சந்தர்ப்பங்களில் இலாண்டி மாட்டல் மனம் வினகலமு. நீ கிறிஸ்தவன் தானே தேவனிடத்துல எது வேணாலும் கேளு அவர் தருவாரு எல்லாம் அப்படின்னு மற்றவர்கள் நம்மை பார்த்து சொல்வது உண்டு. நீ கிறிஸ்தவுடைய கதா தேவன் தகர பிரார்த்திச்சு ஏதேனும் தருக்குனேமோ அணி இத்தர்கள் மனம் சூசி செப்புட்டாரு. அதுக்கு தேவனுடைய பதிலையும் பாருங்க. அதுக்கு தேவன் யொக்க ஜவாபு சூடண்டி உன் தேவனாகிய கர்த்தரை பரீட்சை பாராதிருப்பாயாக என்று எழுந்திருக்கிறதே என்றான். ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వాణితో చెప్పేనని చూడగలము. గమనించ వేదతనాల ఇంద ఉలగం వేదతనుడియ వార్తగలై కొండదా నమ్మై సందేహతుర్కులగా నడతం. ఈ లోకము దేవుని మాటలను బట్టే మనల్ని సందేహింపులాగా చేస్తుంటుంది. అదికి దేవునుడి వార్తే నమ్ముడి హృదయతలో ఉండాలి మట్టుమే అదికి బదిల్ తరకూడేవర్గలా ఇరుపు. అయితే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మాత్రమే దానికి మనం జవాబు చెప్పగలము. ఈ దేవునుడి వార్త హృదయతలో ఇల్లామల్ ఇందాల్ உலகத்திற்கு இசைந்த தேவனையே நாம் பரீட்சித்து பார்க்கக்கூடியவர்களா இருப்போம். ஒருவேளை தேவனி மாட்டல் உதயம் லேக்கப்போதே வாரித்தோ கலசி தேவனே மனமும் சோதிச்சு இங்க இயேசு கிறிஸ்துவானவ 100% மனிதனாய் இருந்த பொழுதிலும்
அவர் வேதத்தை எப்படியெல்லாம் கையாளுகிறார் என்று நாம் கவனிக்கலாம். இயேசு கிறிஸ்து பிரபு 100% மானுடனாக உள்ளபடி கூட தேவனி வாக்கியமును ఎంతగా ఆయన అద్దుకుంటాడు చూడండి. கடைசியாக மூன்றாவதை நாம் கவனித்தால் மூன்றாவதுக்காக கவனிஸ்தே மறுபடியும் பிசாசு அவரை மிகவும் உயர்ந்த மலையின் மேல் கொண்டு போய் உலகத்தின் சகல ராஜ்யங்களையும் அவைகளின் மகிமையினும் அவருக்கு காண்பித்து நீ சாஷ்டாங்கமாய் விழுந்து என்னை பணிந்து கொண்டால் இவைகளை எல்லாம் உனக்கு தருவேன் என்று சொன்னான் என்று 8-9 கவனிக்கலாம். 8 சூடகலமு மரலா அப்பவாதி மிகுல எத்தையின யொக்க கொண்ட மீதுக்கு ஆயனன்னு தோடுக்கொண்டு போய் ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా దానికి యేసు క్రీస్తు ప్రభువుకి జవాబు చూడండి. దేవనాగే కర్తరై పణిందు కొండే అవర్ ఒరువరికి ఆరాధన చేయవగయగ ఎందు ఎలిది ఇరుకడదే ఎంద వార్తగలై గమనికలాం. యేసు వాణితో సాతానా పొమ్ము ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవాలని అని రాయబడి ఉన్నది. గమనించండి. ఇప్పుడు ఇదెల్లా ఎప్పుడు అప్పుడినా ఎప్పుడు నడందా అప్పుడినా అవర్ దైవమా ఇందాలం మనిదనాగవం కానపడిగరా. ఇవన్నీ ఎలాగ జరిగినంటే ఆయన దేవుడిగా ఉన్నప్పటికీ మానవుడిగా కనబడుతుంటున్నాడు. ఇంత వసనగల యేసుకు క్రీస్తుకు ఎప్పుడు తెలిందిరుకు ఒక కేల్వియం నమకు ఎలుపబట్ట ఈ వాక్యములన్నీ కూడా ప్రభుని యేసు క్రీస్తు ఎలాగో తెలిసావని మనం ఒక ప్రశ్న అడగవచ్చు. లూకాయి ఎలిగిన సువిశేషం 2 అదనుడయ 42 నాం గమనిత్తు పార్తా లూకా సువార్త 2 42 చూస్తే అవర్ 12వ వయసుల ఎరుసలేముకు అవర్ పోగకూడియవరా ఇరికరార్. ఆయన తన 12 ఏళ్ళ వాడై ఎరుసలేముకు వెళ్ళినట్టుగా చూస్తున్నాము. పండుగ మున్నిట్టు అవర్ ఎరుసలేముకు పోగకూడియవరా ఇరికరార్. పండుగ సందర్భంగా ఆయన ఎరుసలేముకు వెళ్ళినట్టుగా చూడగలము. అంగే అవర్ చేత కార్యంగా ఎన్నవెంటి గమనితా అక్కడ ఆయన చేసిన కార్యం ఏమిటంటే 46-47 వచనంగా గమనికలా 46-47 వచనం చూడగలము. 3-4 இங்க கவனிக்கலாம் வேத வார்த்தைகளை எப்படி அவர் கையாண்டார் என்பதை நாம் கவனிக்கலாம். இக்கட ஆயன தேவனி வாக்கியம்னு எலாகூ செப்துனாடு మనం చూడగలము. இல்லனா எப்படி வேத வசனங்களை கொண்டு அங்கிருந்த போதகர்களும் இவரும் உரையாடினார்கள் என்று கவனிக்கலாம். தேகபதே தேவனி வாக்கியம் ద్వారా அவரிடம் ஆயன எலாகூ சம்பாஷித்தறோம் చూడగలము. இந்த வார்த்தைகள தான் அவர் ஞானஸ்தானம் பெற்ற பின்பு நடக்கக்கூடிய சம்பவங்களாய் கவனிக்கிறோம். இந்த மாட்டலு கூட இந்த மாட்டலே ஆயன பாப்திசம் பொందిన తరువాత கூட జరిగేటువంటి காரியமா చూడగలము. அப்பனா தன்னுடைய இளவயதில என்ன காரியங்களை கற்றுக்கொண்டாரோ அது தன்னுடைய ஆவிக்குரிய வாழ்க்கை அவைகளை அபியாசப்படுத்தக்கூடிய மனிதனாகவும் அவர் காணப்படுகிறார். ஆயன தன் யவன காலம் முன்பு தேவனி வாக்கியமுனு சதிவி தான் அவலம்பிச்சே ஒரு స్థితి కూడా చూడగలము. ఇప్పుడు ఇదెల్లా ఎప్పుడు నడందది అప్పుడినా అవర్ జబిత్త పిన్బదాగతాన్ని నడందది. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి అంటే ఆయన ప్రార్థన చేసిన తర్వాతనే జరిగాయి. అప్పుడు నమ్ముడి వాళ్ళక ఎప్పుడు ఇరకు అయితే మన జీవితం ఎలాగున్నది. యేసు క్రీస్తు వానవర్ జబిత్త సందర్భంగా మొదలుగా అవర్ జ్ఞానస్నానం పెట్టబడదు అవర్ జబిత్తవరా ఇరికరా. యేసు క్రీస్తు ప్రభు మొదటిగా ప్రార్థించినప్పుడు ఆయన బాప్తిజం పొందిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు అవర్ జబిత్తబడదే శోధనకుళ్ళాగా ఇల్లెండల్ పావతి విలాదబడి அவர் பாதுகாக்கப்பட்டார் என்பதை நாம் கவனிக்கலாம். அதுக்காக ஆயன சோதனலோ பாபமுலோ படக்குண்டா ஆயன பத்திரப்படுத்தப்பட்டார் சொல்லகலமோ. அப்படின்னா நம்ம பாவத்தில் விழாதபடி என்ன பண்ணணும் அப்படின்னா நாம பாதுகாப்பா இருக்கணும்னா நாம ஜெபம் பண்ணணும். அயிட்டே மனம் பாபமுலோ படக்குண்டா பத்திரப்படுத்தப்படாலே மனம் பிரார்த்தனை செய்யாலி. அப்படின்னா நம்முடைய வாழ்க்கையை தேவனுக்கு முன்னதாக பரிசுத்தமாய் நிறுத்துவதற்கு இந்த ஜபமானது நமக்கு ஒரு பாதுகாப்பான வேலியாய் காணப்படுகிறது. தேவனுக்கு முந்துகா மனம் பரிசுத்தலுகா கனபடாலன்னி ఈ యొక్క ప్రార్థన మనకు కంచగా కనబడుతుంది. ఇదనాలదా యేసు క్రీస్తువానవర్ ఇడవిడామల్ నేరం కిలకం పొలదల్లం అవర్ జపితవరాయిరికరా. అందుకే ప్రభునకే యేసు క్రీస్తువారు సమయం దగ్గర ఇరిగినప్పుడల్లా ప్రార్థనతో గడుపుతున్నాడు చూడగలము. అప్పుడు నమ్ముడి వాళ్ళకే ఎప్పటి పట్టదా ఇరికరదు అయితే మన జీవితం ఎలా ఉంటున్నది. ఒరేళ నమ్ముడి వాళ్ళకేల నమ ఉలక శోధనకి ఇళం కొడుకకూడియవర్గలా ఇందాల్ நம்முடைய ஜப வாழ்க்கையில ஏதோ ஒரு இடத்துல குறைவுள்ளவர்களா இருக்கிறோம். ஒருவேளை மன ஜீவிதமுலோ லோக சம்பந்தமான ஸ்தல மனமு வாட்டிக்கு சோட்டி இச்சினப்படு மனமு தேவனி வாக்கம் எந்தகா சதுவாமணி மனம் சூடகலமு. நம்ம உலக வாழ்க்கைக்கு இடம் கொடுக்கிறோம் என்றால் வேத வசனமும் தேவனுடைய
దేవునోడు సంభాషణ జపమం కొరై ఉన్నదా ఇక్కడ లోకంలో సంబంధించిన వాటికి చోటిస్తున్నామంటే మన ప్రార్థనా జీవితంలో లోటు ఉన్నది దానికి అర్థము. అదొక నల్ల ఉదాహరణమాగ యేసు క్రీస్తు అని మనకు ముందుగా ఇక్కడ దానికి మంది మంచి ఉదాహరణముగా ప్రభు యేసు క్రీస్తు వారు మనకు మాదిరిగా ఉంటున్నాడు. అవర్ చేయదు ఇప్పుడు ఇరుకుననే என்னுடைய அடிச்சு உடைகளில் மாதிரியை வைத்து போனேன் என்று சொல்கிறார். ஆயன அலகு చేసి தன் அடுகுடையில இருந்து நடவாலని அலகு చేశాడు. இப்போ நாம அவருடைய அடிச்சுடல்ல நடக்க வேண்டிய ஒரு கட்டாயத்திற்குள்ளாக இருக்கிறோம். இப்போ நாம ஆயன அடுகுடையில நடவாலசின ஒரு பாதத்தை கலி கொண்டிருக்கோம். காரணம் என்ன தெரியுமா? காரணம் என்ன தெரியுமா? அடுத்த சந்ததிக்கு கிறிஸ்துவம் என்றால் இதுதான், உண்மையான கிறிஸ்துவம் என்றால் இதுதான் என்பதை காண்பிக்க கூடிய ஒரு கட்டாயத்திற்குள்ளாக நீங்களும் நானும் இருக்கிறோம். தருவாத சந்ததி வாருக்கு கிறிஸ்துவம் అనేది ఇలా ఉంటుందని వారికి చెప్పే రీతిలో నీవు నేను ఉంటున్నాము. అవంగలకు కామికనన్న మనం నడకను. వారికి చూపించాలంటే మనం నడుచుకోవాలి. అది నామ అభ్యాసపడతాం. మనం అభ్యసించాలి. అప్పుడు పనన్న ఇప్పుడు నామ జబితాలు మట్టుమే ఇది వరకు నాటకల్లో నెరవేరు. అలాగ చేయాలంటే ఇప్పుడు ప్రార్థన చేస్తేనే రాబోయే దానిలో జరుగుతాయి. యేసు క్రీస్తు మానవర్ కిటదట మొదలాం నూచాండల చేత జపమానది ఇంకి వరే నమకు సాక్ష్యా పేసకూడదా ఇరుకురు. యేసు క్రీస్తు ప్రభు మొదటి శతాబ్దంలో చేసినటువంటి ప్రార్థన ఈ దినం వరకు మనకు సాక్ష్యంగా ఉంటున్నది. జబిత పిర్పాడు నన్న సంభవంగా ఇనకి నమకు ఒక హెచ్చరిపా ఇరుకురు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత జరిగిన సన్నివేశాలు ఈ దినం మనకు హెచ్చరిక ఇస్తుంటున్నావి. ఓ నమ హెచ్చరిపై పెట్టి సీర్పడి కొల్లకూడవర్గా ఇరుకురమా ఇలా అదై అలక్ష్యపడి విట్టుబడకూడవర్గా ఇరుకురమా అప్పుడు బదులు నమకు కైలదా ఇరుకు. ఆ హెచ్చరిక కలిగి మనము మనల్ని మనం సరిచేసుకుంటున్నామా లేకపోతే వాటిని విడిచిపెట్టి మనము చెడిపోతున్నామని మనల్ని మనమే పరిశోధన చేసుకోవాలి. ఎప్పటిపట్ట ఒక క్రీస్తువ వాళ్ళకి నాం వాళ్ళకూడవర్గా ఇరుకురం ఎన్నదై నాం చింతిత్తి అదనబడి ముందేరి సెల దేవ నమకు ఉదవి చేయవారు. అలాంటి క్రైస్తవ జీవితం జీవిస్తున్నామని ఆలోచన చేసి తగినట్టు ప్రభు మనకు సహాయం చేయను కాక. దేవుని తమ ఇంత వార్తగలి కొండ నమ్మ ఆశీర్వదిప్పారు. దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని ఆశీర్వదించును కాక.